నిస్వార్థంగా సాటి మనిషికి సహాయం అందించడమే నిజమైన ప్రజాసేవ అని వైఎస్ఆర్సీపీ నాయకులు అనంతపురం మార్కెటెడ్ మాజీ చైర్మన్ వై నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ జాతరకు మాజీ చైర్మన్ వై నారాయణరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దమ్మ జాతరలో అమ్మవారి దర్శనం చేసుకున్న వై నారాయణరెడ్డి కల్లూరు గ్రామానికి చెందిన డయాలసిస్ పేషెంట్ వెంకటనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం యొక్క స్థితిగతులను మాజీ చైర్మన్ ఆరాధించారు. అనంతరం వెంకటనారాయణ మెరుగైన వైద్యం కోసం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ వై నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాజకీయంలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నిస్వార్థంగా చేసిన ప్రజాసేవే చిరస్థాయిగా నిలబడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు వర్గాలకు విభేదాలకు అతీతంగా నిస్వార్థంతో ప్రజాసేవ చేసిన వారే గొప్ప నాయకులుగా ఎదుగుతారని ఈ సందర్భంగా వై నారాయణరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా చేస్తున్న ప్రజాసేవే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజకీయంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వారే నిజమైన నాయకులుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సీమల శ్రీనివాసులు, వీరయ్య, అట్టేసీన, ఉప్పలపాడు బ్రహ్మానందరెడ్డి, ముంటిమడుగు నారాయణప్ప, ఎగుపల్లి సింగరయ్య, పూజారి నాగరాజు, పిల్లల రామకృష్ణ, పాతకల్లూరు హనుమంతు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.